ఈరోజు మనం ఏకవస్తు మార్గం యొక్క ఉదాహరణలు చూస్తాము కోసం రాహుల్ బృందానికి ఒకేలా ఉన్న ఆరు చొక్కాలు అవసరం అతను చొక్కాకు రెండు వందల నలభై ఐదు చొప్పున ఆరు చొక్కాలను తీసుకువచ్చాడు ఆరు చొక్కాల కోసం అతను ఎన్ని రూపాయలు చెల్లించాడో తెలుసుకోండి ఇక్కడ ఆరు చొక్కాలు కొన్నప్పుడు రాహుల్ ఎంత చెల్లించాల్సి వస్తుందో తెలుసుకోవాలి ఇందుకోసం మనకు చొక్కా విలువ రెండొందల నలభై ఐదు రూపాయలు ఇవ్వబడింది ఒక చొక్కా విలువను కనుగొనడానికి మనం చొక్కాల సంఖ్యతో అంటే ఆరుతో ఒక చొక్కా విలువను గుణించాలి అంటే రెండొందల నలభై ఐదు రూపాయలు కాబట్టి ఆరు చొక్కాల విలువ రెండొందల నలభై ఐదు ఇంటూ ఆరు ఇజీక్వల్ టు రూపాయలు ఉదాహరణకు నాలుగు డజన్ల మామిడి పండ్ల ధర నూట ఇరవై రూపాయలు అయితే ఇరవై మామిడి పండ్ల ధర ఎంత అవుతుంది నాలుగు డజన్లు మామిడి పండ్ల ధర నూట ఇరవై రూపాయలు అని ఉదాహరణ ద్వారా తెలుస్తుంది ఒక డజను ఇజీక్వల్ టు పన్నెండు వస్తువులు కాబట్టి ఒక డజను మామిడి పండ్లు అంటే పన్నెండు మామిడి పండ్లు ఈ విధంగా నాలుగు డజన్లు మామిడి పండ్లు ఇజ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ నాలుగు మామిడి పండ్లు అంటే నలభై ఎనిమిది మామిడి పండ్లు అయితే నలభై ఎనిమిది మామిడి పండ్ల ధర నూట ఇరవై రూపాయలు అని చెప్పవచ్చు అయితే ఒక మామిడి పండు ధరని ఎలా తెలుసుకోవచ్చు ఆలోచించండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఒక మామిడి పండు ధర తెలుసుకోవడానికి మనం నూట ఇరవై రూపాయలను నలభై ఎనిమిదితో భాగించాలి ఒక మామిడి పండు ధర ఇజ్ ఈక్వల్ టు నూట ఇరవై డివైడెడ్ బై నలభై ఎనిమిది రూపాయలు మనం ఇరవై మామిడి పండ్ల ధర తెలుసుకోవాలి దీనికోసం ఇరవైని ఒక మామిడి పండు ధరతో గుణిస్తాము అంటే ఇరవై మామిడి పండ్ల ధర ఇజీక్వల్ టు ఇరవై ఇంటూ నూట ఇరవై డివైడెడ్ బై నలభై ఎనిమిది దీనిని పరిష్కరించినప్పుడు మనకు ఇరవై మామిడి పండ్ల ధర యాభై రూపాయల ధర లభిస్తుంది ఈ విధంగా ఏకవస్తు మార్గం యొక్క సరైన వాడకంతో మనం అలాంటి ప్రశ్నలను సులభంగా పరిష్కరించగలము తదుపరి ఉదాహరణ నూట ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లడానికి నాలుగు మరియు అర లీటర్ పెట్రోల్ పడుతుంది తెలుసుకోండి ఏ వాహనం ద్వారా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత పెట్రోల్ అవసరం బి ఈ వాహనం పది లీటర్ల పెట్రోల్ తో ఎంత దూరం వెళ్తుంది ఎనిమిదొందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి వాహనంకు ఎంత పెట్రోల్ అవసరమో మొదట తెలుసుకుందాం ఇక్కడ నూట ఎనభై కిలోమీటర్లు వెళ్లడానికి పెట్రోల్ ఇజీక్వల్ టు నాలుగు మరియు లీటర్ అవసరం ఇక్కడ మనం మిశ్రమ భిన్నం నాలుగు మరియు ఒకటి బై రెండును అపక్రమ భిన్నం తొమ్మిది బై రెండుగా మారుస్తాము దీనితో మనం చెప్పవచ్చు నూట ఎనభై కిలోమీటర్లు వెళ్లడానికి కావలసిన పెట్రోల్ ఇజీక్వల్ టు తొమ్మిది బై రెండు లీటర్లు కనుక ఒక్క కిలోమీటర్ వెళ్లడానికి కావాల్సిన పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది బై రెండు డివైడెడ్ బై నూట ఎనభై లీటర్ లేదా దీనిని మనం తొమ్మిది బై రెండు డివైడెడ్ బై నూట ఎనభై బై ఒకటి లీటర్ ఈ విధంగా కూడా వ్రాయవచ్చు భిన్నాలను విభజించడానికి మనం మొదటి సంఖ్యను అదే విధంగా ఉంచుతాము తరువాత మొదటి సంఖ్యను రెండవ సంఖ్య నూట ఎనభై యొక్క వ్యుత్క్రమముతో అనగా రెసిప్రోకల్ ఒకటి బై నూట ఎనభై ద్వారా అందువల్ల ఒక కిలోమీటర్ వెళ్ళడానికి కావాల్సిన పెట్రోల్ తొమ్మిది బై రెండు ఇంటూ ఒకటి బై నూట ఎనభై లీటర్ లీటర్వల్ టు ఒకటి బై నలభై లీటర్ వెళ్తుంది ఈ విధంగా ఎనిమిది వందల కిలోమీటర్ వెళ్ళడానికి కావాల్సిన పెట్రోల్ పెట్రోల్వల్ టు ఒకటి బై నలభై ఇంటూ ఎనిమిది వందల లీటర్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందలు బై నలభై లీటర్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై లీటర్లు అంటే వాహనంలో ఇరవై లీటర్ల పెట్రోల్ ఉండడం అవసరం ఈ వాహనం పది లీటర్ల పెట్రోల్ తో ఎంత దూరం వెళ్తుంది ఇప్పుడు తెలుసుకుందాం మనం చూసినట్లుగా ఒకటి బై నలభై లీటర్ పెట్రోల్తో వాహనం ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు మనం రెండు వైపులా నలభైతో గుణించినట్లయితే వాహనం ఒక లీటర్ పెట్రోల్లో నలభై కిలోమీటర్ల దూరాన్ని వెళ్తుందని మనకు తెలుస్తుంది ఈ విధంగా పది లీటర్ల పెట్రోల్ తో వాహనం ప్రయాణించే దూరం పది ఇంటూ నలభై కిలోమీటర్లు అంటే నాలుగొందల కిలోమీటర్లు కాబట్టి ఈ రోజు మనం ఏకవస్తు మార్గం యొక్క ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో దానికి సంబంధించిన అపోహలను మనం తొలగిస్తాము